నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను మీ సాయి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగాలి. ఇంటర్ విద్యార్థులకు బహుమతులు అందజేసిన బోధన ఎమ్మెల్యే సతీమణి, ఆయేషా ఫాతిమా. జలకలను సంతరించుకున్న శ్రీరామ్ సాగర్, పర్యాటకులతో సందడిగా మారిన పోచంపాడ్. బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలి. బోధనలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శేఖర్ నగర్ లో వాలీబాల్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి. హత్య చేసిన నిందితులను శిక్షించాలి. ఆత్మహత్యగా చిత్రీకరించాలని నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబీకులు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సతీమణి, ఆయేషా ఫాతిమా ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని మహిళలకు బోధనలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో వారు అందజేశారు. తెలంగాణలోని మహిళలు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకునే విధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లకు విత చేసిన కృషి ఫలితంగానే ప్రపంచ దేశాల్లో బతుకమ్మ సంబరాలకు ఖ్యాతి లభించిందని ఎమ్మెల్యే సతీమణి, ఆయేషా ఫాతిమా అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ సాంప్రదాయాన్ని మరుగున పడేశాయని, తెలంగాణ రాష్ట్రం సాధించుకుని మన పండుగను అధికారికంగా జరుపుకునేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలోని ప్రతి పేద మహిళకు సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఉత్సాహంగా కోవిడ్ నిబంధనలు ప్రకారం జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్రెడ్డి, ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వాగ్మారి అర్చన సూర్యకాంత్, మున్సిపల్ కమిషనర్ రాజలింగం, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచీలు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. पहली चीज बतकम्मा फेस्टिवल का शुभकामना शुरू अंदर की और हमारे केसीआर साहब ये जो बतकम्मा के साथ यहाँ दे रहे हमारे तेलंगाना में दे रहे हैं और कहीं भी ले रहे हैं और हमारी रविता का जो हमारे लिए बतकम्मा एक फूलों का फेस्टिवल है, प्यारे प्यारे कलरफुल फूलों का फेस्टिवल है जिसमें अच्छी तरह से सब तैयार होते हैं. लेडीज का फंक्शन है ये, बच्चे और लेडीज अच्छी तरह से तैयार होते हैं. जिस तरह फूलों को डेकोरेशन करते उसी तरह लेडीज भी अच्छी तरह से तैयार होते हैं. कलरफुल बटरफ्लाई की तरह, फ्लावर्स की तरह लेते बच्चे और लेडीज. और ये फेस्टिवल तेलंगाना के लिए बहुत बड़ा, बहुत अहम माना जाता है. तो इसके लिए आपके एमएलए साहब भी, हमारे एमएलए साहब भी बहुत भोजन की जितनी तरक्की और जितनी तरक्की कर रहे उसका भी बहुत शुक्रगुजार है हम सब उनके. और काफ़ी सारे काम भी हो रहे हैं, जैसा अभी मैडम बता रहे थे, म्यूनसिपल चेयरमैन मैम बता रहे थे कि राशन शॉप भी कल से शुरू हो रहे बल्कि. और बतकम्मा के साड़ी देने में थोड़ा लेट इसलिए हो गया क्योंकि इलेक्शन वगैरह थे और हम मैडम को जीता के लाए उसके लिए. तो हम लोग बहुत 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 आप लोगों के भी शुक्रगुजार है और थैंक यू सो मच. फिर से एक बार
రెంజల్ మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శనివారం రాత్రి దేవీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దుర్గామాతను ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామంలో గల లక్ష్మీ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని తెలిపారు. అమ్మవారి విగ్రహం తీసుకువచ్చి ప్రతిష్ఠించామని వెల్లడించారు. రెండో రోజు కూడా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. 9 రోజులుగా రోజుకో రకంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుందని అన్నారు. అలాగే గ్రామస్తులందరూ అమ్మవారిని పూజించడంతో పాడి పంట పిల్లా పాపలు గ్రామస్తులందరూ బాగుంటారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. 9 రోజుల పాటు పూజలు నిర్వహించి 11 రోజుల్లో అమ్మవారిని గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్, కిషోర్, పోషట్టి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కళా జనానికి కూడా చక్కగా ఉండాలని చెప్పేసి, చక్కగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి దేవీ నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి స్వరూపంగా మనం ఈరోజు పూజించుకోవడం జరుగుతుంది. అమ్మవారి యొక్క పూజను మనము కేవలము సౌభాగ్యం కోసమే చేసుకుంటామని అందరూ అనుకుంటాం. కానీ సౌభాగ్యం ఒకటే కాదు, అమ్మవారి యొక్క నామస్మరణ చేసినట్టయితే మనకు సకల భయాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కానీ మనము అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎవరు చూసినా సరే ఏదో పైపైన చేస్తున్నాం, కానీ అమ్మవారికి మనసు పెట్టి పూజ చేయడం లేదు. ఈ యొక్క అమ్మవారికి ఈ నవరాత్రులలో మన యొక్క మనస్ఫూర్తిగా పూజ చేసినట్టయితే మనకు సంవత్సరాంతం కూడా మళ్ళీ తిరిగి అమ్మవారు వచ్చే వరకు. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు. ఇక పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు సిపి కార్తికేయ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 సమయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు పనితీరుపై ఏ వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఆసక్తి గల విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు పోటీల్లో పాల్గొనవచ్చని అన్నారు. www.nizamabadpolice.in వెబ్సైట్లో వ్యాస రచన పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. మొదటి విభాగంలో 8 నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని, రెండవ విభాగంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు, 3వ విభాగంలో డిగ్రీ విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఉత్తమ 3 వ్యాసాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాసాలుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి సోషల్ మీడియా పేజీలలో పెట్టడం జరుగుతుందని, వ్యాస రచన పోటీలకు హాజరయ్యే వారికి డివిజన్ పరిధిలోని సంబంధిత డివిజన్ అధికారి నుండి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే 9440-473-404 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. కోటగిరి మండలంలోని పలు గ్రామాల్లో బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఇక అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని బస్వాపూర్, అడికాసుపల్లి, దేవునిగుట్ట, తాండా, కొత్తపల్లి, ఇక్లాస్పూర్ గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి హాజరవగా జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్లు పాల్గొని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే బస్వాపూర్లో 10 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల కోసం భూమి పూజ చేశారు. అక్కడి నుండి దేవునిగుట్ట తాండా చేరుకొని చీరల పంపిణీ అనంతరం నూతనంగా నిర్మించిన 45 రెండు పడకల ఇండ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో దారిలో వారంతపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్న పోచారం తాండాకు వాసి మరియు రాంపూర్ మాజీ సర్పంచ్ కనిపించడంతో పోచారం సురేందర్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రతి నెలా ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యంతో పాటు తెల్ల రేషన్ కార్డుదారుల ఖాతాలో 1500 రూపాయల చొప్పున 2 నెలల నగదు జమ చేశారని గుర్తు చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత కృషి ఫలితంగానే తెలంగాణ ఆడపడుచులు ఆత్మగౌరవమైన బతుకమ్మ పండగ గొప్పదనం దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిందని అన్నారు. అలాగే రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులతో చూడాలని చెప్తుంటారని తెలిపారు. అలాగే పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని 1340 కుటుంబాలకు 25 కిలోల సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ శంకర్ పటేల్ మాట్లాడుతూ,
తమ గ్రామానికి 102 పడకల ఇళ్ళు మంజూరు చేయాలని బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని పోచారం సురేందర్ రెడ్డితో కొరగా వెంటనే స్పందించి త్వరలోనే మొదటి విడత 50 ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొదలు పెడతామని హామీ ఇచ్చారు. అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ సైతం మంజూరు చేస్తామని తెలపడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీటీసీ సరితామారుతి, సర్పంచులు రేఖా, రామకృష్ణ, శాంతాబాయి, భారతి, గంగాధర్, ఉప సర్పంచ్ శ్రీధర్, మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, టీఆర్ఎస్ నాయకులు అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుదర్శన్, సాయిదయ్య, పలువురు మహిళలు ఉన్నారు. కరోనా మనకు రోగం స్టార్ట్ అయింది మీకు అందరికీ తెలుసు. 8 మాసాల నుంచి మేము రావడం మీ గ్రామానికి ఈ తొలిసారి. ఎందుకంటే గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన గ్రామాలలోకి వెళ్ళి మన ఆడపడుచులకు ఏదైతే కేసీఆర్ గారి ద్వారా ఈ చీరలు వస్తున్నాయో మీరందరూ స్థానిక ప్రజాప్రతినిధులతో కానీ అధికారులతో కలిసి మీరు పంపిణీ చేయడం చెప్పేసి ఆదేశం ప్రకారం ఈరోజు గ్రామాలలో తిరుగుతూ, ఎందుకంటే గత 8 మాసాల నుంచి ఈ కరోనా వల్ల మీ ఇంటికి చుట్టాలు వస్తలేరు, మా ఇంటికి చుట్టాలు వస్తలేరు. ఎవరు మొక్కలకు వాళ్ళు మాస్కులు పెట్టుకొని మనం కరోనాని తరిమి కొడుతున్నాం కాబట్టి ఇంకా ఇట్లనే 3-4 మాసాలు మనం జాగ్రత్త ఉన్నట్టయితే కరోనా మనతో మన జోలికి రాదని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఏ విధంగా అయితే ఇంత క్లిష్ట సమయంలో కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు మన మనిషికి 6 కిలోల బియ్యం ఉంటుండే దాన్ని 12 కిలోలు వేసారు. వస్తున్నాయిగామా మీకు కరోనా టైంలో లాక్డౌన్ అప్పుడు కూలీ నాలి దొరకకుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆలోచించి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దసరా రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ధరణి పోర్టల్ను ప్రారంభించబడుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఇక ధరణి పోర్టల్పై అన్ని జిల్లాల కలెక్టర్లు, తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూములు మాదిరిగానే గ్రామాల్లో ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ధరణి యాప్లో ఆస్తుల వివరాలు నమోదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు, దేవాలయాలు, ఇతర భూముల వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలని అన్నారు. ఆస్తులకు సంబంధించిన యజమాని వివరాలు, ఫోటోను అప్లోడ్ చేయాలని అన్నారు. ఈ పోర్టల్లో వ్యవసాయ భూములు, వ్యవసాయ ఇతర భూములను అని 2 రకాలుగా ఉన్నాయని, వ్యవసాయ భూములను జాయింట్ సబ్ రిజిస్టర్ హోదాలో తహసీల్దారు రిజిస్ట్రేషన్ చేసేలా వ్యవసాయ భూములకు ప్రత్యేక విండో ఉందని వెల్లడించారు. వ్యవసాయ ఇతర భూములకు రిజిస్ట్రేషన్ల నిర్దేశిత సమయంలో ఉండనున్నాయని, అలాగే ఇండ్లు, ప్లాట్లు, పట్టణ ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్టర్లు పూర్తి చేస్తారని, దసరా నుండి భూ రికార్డులన్నీ ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ విధానంలో జరగనున్నాయని, ఎవరైనా తప్పుడు వివరాలు ఇస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ భూములను తహసీల్దారులు, సబ్ రిజిస్టర్లు, వ్యవసాయేతర ఆస్తులను సబ్ రిజిస్టర్లు చూడాలని అన్నారు. చట్టవిరుద్ధంగా చేసే రిజిస్ట్రేషన్లను నిలిపివేయట కోసం ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ధరణి పోర్టల్లో తహసీల్దారులు మరియు నాయబ్ తహసీల్దారులు మాత్రమే ఆపరేట్ చేయాలని అన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్లు, సీసీటీవీలు, కెమెరాలు, స్కానర్లు, ప్రింటర్లు, కలర్ ప్రింటర్లు, బ్రాండ్ సర్వీసులు అన్నీ అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. ఇక సోమవారంలోపు కనీసం 10 కేసులను అప్లోడ్ చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దసరా నుండి ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. పర్యాటకులతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందడిగా మారింది. ఎగువ ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు సైతం ఎత్తివేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పర్యాటకులతో కలకలలాడుతుంది. గత వారం రోజులుగా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు నీటి దృశ్యాలను తిరిగించేందుకు పర్యాటకులకు భారీగా తరలివచ్చారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. పిల్ల పాపలతో ఆనందం కోసం సేద తీరేందుకు ప్రజలు తరలివచ్చారు. యువత ప్రాజెక్టు గేట్ల సమీపంలో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇక పర్యాటకులు గేట్ల వద్దకు వెళ్లకుండా ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజలు ప్రాజెక్టు వద్ద పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ
వాలీబాల్ గ్రౌండ్ లో వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి హామీ ఇచ్చారు. బోధన్ పట్టణంలో శేఖర్ నాగర్లో గల వాలీబాల్ కోర్టు తయారు చేసిన స్థలంలో శనివారం రాత్రి మొక్కలు నాటారు. అనంతరం వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. యువకులు క్రీడలు ఆడడంతో ముందుండాలని మున్సిపల్ చైర్మన్ అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ధారుఢ్యం పెరుగుతుందని చెప్పారు. దీంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఆమె వెల్లడించారు. నేటి యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపాలు బానిసలు అవుతున్నారని, మొబైల్ వినియోగం పెరగడంతో ఆటలకు క్రీడలకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుండి పిల్లలకు క్రీడోత్సవాలు నిర్వహిస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. యువత తమ ఖాళీ సమయాల్లో వృద్ధి చేయకుండా తమ ఇష్టమైన క్రీడలను ఆడాలని, ఉత్సాహంగా ఉండాలని సూచించారు. వాలీబాల్ కోర్టులో విద్యుత్ దీపాలు మున్సిపాలిటీ ద్వారా అందజేశారు. కోర్టుని యువత వినియోగించుకొని ఆటల్లో ముందుండాలని ఆమె సూచించారు. అనంతరం వాలీబాల్ కోర్టుకు వచ్చి మొక్కలు నాటి కోర్టును ప్రారంభించిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ను కౌన్సిలర్లతో పాటు క్రీడాకారులు పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఆమె వెంట మున్సిపల్ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, హమెద్ ఇర్మాన్, వాలీబాల్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రథమ కనబరిచిన విద్యార్థులకు బోధన ఎమ్మెల్యే సతీమణి, ఆయేషా ఫాతిమా నగదు పారిశుద్ధకాన్ని బహుమతిగా అందజేశారు. ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికలతో విద్యను అభ్యసించాలని బోధన ఎమ్మెల్యే మొహమ్మద్ షేఖిల్ అమీర్ సతీమణి, ఆయేషా ఫాతిమా అన్నారు. బహుమతుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఒక్కో లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలతో పాటు మన ప్రాంతం పేరు ప్రఖ్యాతలు రాష్ట్ర దేశ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు బోధన్ ప్రాంత విద్యార్థులు ఎందరో కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఉన్నత స్థాయిలో మంచి స్థానాన్ని సాధించిన వారిని ఆదర్శంగా తీసుకొని తమ భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవాలని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు తనవంతుగా సహకరించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ ఎహతేషామ్, సోహెల్, టిఆర్ఎస్ నాయకులు, పట్టణంలోని స్టాండర్డ్ జూనియర్ కళాశాల శ్రీ విజయసాయి, విద్యా వికాస్, ఉషోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు పలు కళాశాలల ప్రతినిధులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న భర్తతో పాటు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని రెంజల్ మండల కేంద్రంలోని గంగపుత్ర కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో మృతి చెందిన కవిత అనే మహిళ పోస్ట్ మార్టం తర్వాత వారు ఇంటికి తీసుకురాకపోవడం వల్ల ఆదివారం నవ్విపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రెంజల్ గ్రామానికి శవం తీసుకువెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెంజల్కు చెందిన మత్తడి కవితను నవ్విపేట మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన గంగాధర్తో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. కట్న కానుకల కోసం తన బావలు మరిది వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇలాంటి వేధింపులకు పాల్పడడం వల్ల పలుమార్లు పంచాయతీ పెట్టి తిరిగి కాపురానికి పంపించామని కుటుంబ సభ్యులు తెలిపారు. 15 రోజుల క్రితం కవితను వేధించి రెంజల్కు పంపిస్తే కుల సభ్యులు సంఘ సభ్యులతో సమక్షంలో పంచాయతీ పెట్టామని, ఇక ముందు ఎలాంటి తప్పు చేయనని గంగాధర్తో పాటు అతని అన్నదమ్ములు ఒప్పుకోవడం జరిగిందని అన్నారు. ఆదివారం మేకవజామున కవిత ఆత్మహత్య చేసుకుందని ఫోన్లో సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని, తాము వస్తామని చెప్పామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. ఇక ఆమె మెడపైన చాతిపైన కత్తిఘాట్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ లోపలికి తీసుకెళ్లి బాగుందని చెప్పి 30,000 రూపాయలు తీసుకుందని, ఆసుపత్రిలో ముచ్చిందని చెప్పారు. ఆమె వంటిపై గాయాలతో స్పష్టంగా హత్య చేసినట్లు తెలుస్తుందని ఆరోపించారు. పోస్ట్ మార్టం తర్వాత ఆమె దేహాన్ని తీసుకువెళ్లకుండా గంగాధర్ కుటుంబం పారిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దోషులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నవ్విపేట పోలీసులకు ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోన్ చేసిండు, ఇక్కడ మీ చెల్లెలేం బాగలేదు, మీరు హాస్పిటల్ అని చెప్పింది. సరే, మేము అస్తం ఏమైందంటే ఆమెకు బిడుసు వచ్చిందో ఏమైందో మాకు తెలియక వచ్చింది, హాస్పిటల్కి వేసుకుపోతున్నామంటే కొండబోయింది అర్జెంట్ అని చెప్పింది. కొండబోయితే అక్కడ మత్తు సూది ఇచ్చిండ్రు, ఒకటి పండుకున్నది బాగున్నది, నువ్వు కళ్ళు తీసుకుని రా, హుషారు అవుతుంది అని చెప్పింది సార్. సరే, మేము అస్తం 9 గంటల దాకా
ఇక్కడ ఉంచితే ఇప్పుడు 10 గంటల దాకా ప్రైవేట్ లేసా గానీ నా దగ్గర డబ్బులు లేరు మీరు డబ్బులు తెస్తేనే మేము గొండబోతాం లేకుంటే లేదు అన్నాడు సార్ సరే నువ్వు గొండబో నేను డబ్బులు తీసుకొని వస్తాను చెప్పింది 50,000 గొండబోయింది సార్ 50,000 గొండబోయి 30,000 కట్టిన దాకా ఆయన రిపోర్ట్లు ఏం చెప్పలేదు సార్ డాక్టర్ సాబ్ ఏమన్నాడు అలానే కట్టినక్కడ అమ్మాయి మీకు ఊరి పెట్టింది ఉన్నది కుప్ప చేసి ఉన్నది మీ బతకది ఇక్కడ ఎక్కడ పోయినా బతకదమ్మ అని చెప్పింది అని ఒక రూపాయి కట్టలేదు సార్ అక్కడ కట్న కాన్కల గురించి రెండు మూడు సార్లు పంచాయతీలు జరిగినాయి దాని గురించి మెప్పించి కూడా వచ్చినాము నిన్న అర్ధ నాలుగొట్టి రాత్రి ఆమెకు కత్తులతోని కోసినట్టు రక్తము గారినట్టు గుద్దినట్టు ఇక్కడ తొడకు ఇలాంటి గాయాలు కనిపించినాయి కనిపించిన తర్వాత మేము పోయేసరికే ఆటోలు వేసుకొని దవాఖానకు తీసుకెళ్లారు గవర్నమెంట్ దవాఖానకు తీసుకెళ్లారు అక్కడ పట్టకుంటే వేరే దవాఖానకు తీసుకెళ్లిండ్రు అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత మా కులస్తులు కూడా గంగపుత్రులు దవాఖానకు వెళ్ళిండ్రు వెళ్ళిండ్రు తర్వాత మేము నాగపూర్ పోయి కూడా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా చెప్పి కూడా ఎస్ఐ దగ్గర సర్పంచ్ కూడా ఉండే అతనికి కూడా ఈ విషయం ఇన్ఫర్మేషన్ చేశాము కానీ అతను కూడా రాలేదు మరి మాతోటి పుట్టినటువంటి గంగపుత్రులు కూడా ఆ శవాన్ని పోస్టుమార్టం నుంచి తీసుకుపోవటానికి కూడా ఎలాంటి మా గంగపుత్రులు రాలేదు ఎలాంటి కులము రాలేదు ఎలాంటి సర్పంచులు రాలేదు ఎలాంటి ఎంపీటీసీ వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరోసారి విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగాలి ఇంటర్ విద్యార్థులకు బహుమతులు అందజేసిన బోధన ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా జలకలను సంతరించుకున్న శ్రీరామ్ సాగర్ పర్యాటకులతో సందడిగా మారిన పోచంపాడ్ బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలి బోధనలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి శేఖర్ నగర్ లో వాలీబాల్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి హత్య చేసిన నిందితులను శిక్షించాలి ఆత్మహత్యగా చిత్రీకరించాలని నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబీకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మెగావిజన్